డిసెంబర్ 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు గోచార ఫలితాలు ద్వాదశ రాశులు వారికి ఎట్లా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే మనం విశ్లేషించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి జన్మంలోనే గురువు ఉన్నట్టుగా మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజానికి ద్వితీయంలో గురు సంచారం జరుగుతోంది, అయితే వక్రగతిలో జరుగుతున్న కారణంగా జన్మంలోనే గురువు ఉన్నట్టుగా మనం ఫలితాలు చెప్పుకోవాలి. జన్మంలో గురువు అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. అలాగే చతుర్థంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది, చతుర్థంలో కుజుని యొక్క సంచారము కూడా మనకి శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ ఏమిటంటే కుజుని యొక్క ఫలితాలు చతుర్థంలో ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం తల్లిగారి యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే విద్యలో కొంచెం వెనకబడేటటువంటి పిల్లలు విద్యలో వెనకబడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా ఈ జాతకుడే మేషరాశి జాతకుడే విద్యార్థి అయి ఉంటే అతని యొక్క విద్యలో కూడా వెనకబడతాడు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉన్నట్టయితే భూములు ఇళ్ళు కొనేటటువంటి వారు అమ్మే కొంటూ అమ్మటం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి కూడా కొంచెము ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కుజుడిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది వాహన చోదనం అంటే ద్విచక్ర వాహనం మీద కానీ లేదా 4 చక్రాల కారు మీద కానీ వెళ్ళేటప్పుడు కావచ్చు లేదా నడిచి వెళ్ళేటప్పుడు కావచ్చు మొత్తం మీద కొంచెం తగు జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. అందుచేత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా నడవటం కానీ నడపడం కానీ బస్సును నడపడం కానీ అవన్నీ జాగ్రత్తగా చేసుకోండి, బాగుంటుంది. ఇకపోతే కొంచెం కోపం కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అది కూడా కొంచెం తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతు యొక్క సంచారం మంచి శుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఏదైనా రుణాల కోసం అంటే మీ పిల్లల యొక్క విద్యాభ్యాసం కోసం కావచ్చు, ఏదో ఒక గృహమో స్థలమో ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంలో కావచ్చు, లేదా ఏదైనా అనారోగ్యాల వల్ల కావచ్చు, మొత్తం మీద రుణానికి అప్లై చేశారు, అది గవర్నమెంటు బ్యాంకులు కావచ్చు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. రుణాలన్నీ కూడా మీ చేతికి వచ్చేట అవకాశం ఉంటుంది, కొంచెం ఆరోగ్యం అవి కూడా మనకి బాగుంటాయి. ఈ విధమైనటువంటి పరిసరాలన్నీ కూడా 6వ స్థానంలో కేతు వల్ల కలుగుతాయి. ఇకపోతే 8వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావండి. ఇక్కడ రవి యొక్క సంచారం 8వ స్థానంలో కొంచెం దుర్వార్తలు వినటం, కొంచెం పెద్ద కష్టం రావటము, అలాగే కొంచెం ధన నష్టం కలగటము, అలాగే కలహాలు రావటము, కొన్ని పరిస్థితుల్లో అవమానాలు పొందటము ఇత్యాది ఫలితాలన్నీ కూడా 8వ స్థానంలో కొంచెం అనారోగ్యాలు ఈ విధమైనవన్నీ కూడా మనకి 8వ స్థానంలో రవి యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటాయి. బుధుడు కూడా 8వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అయినా ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మనం 7వ స్థాన ఫలితాలను మనం చెప్పుకోవలసి ఉంటుంది. 7వ స్థాన ఫలితంలో గురువు ఉండటం మూలంగా మనకి కొంచెం ధనాదాయం బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం అన్యోన్య సహాయం ఉంటుంది, మనకి వారు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఒక భాగస్వామ్యంలో కనుక మీరు ఏదో ఒకరితోటన్నా కలిసి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా మీకు అనుకూలమైన ఫలితాలన్నీ ఉంటాయి. వారి భావాలు మీకు నచ్చుతాయి, మీ భావాలు వారికి నచ్చుతాయి, తద్వారా కొంచెం లాభాలు ఎక్కువగా పొందే అవకాశం కూడా మనకి ఈ 7వ స్థానంలో బుధుడి యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి 7వ స్థానంలో బుధుని యొక్క సంచారంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే ఈ పది రోజుల సందర్భంలో శుక్రుని యొక్క సంచారము 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ భాగ్యస్థానంలో 1-2 రోజులు, దశమస్థానంలో 8 రోజులు మాత్రం ఆయన సంచారం చేస్తూ ఉన్నారు శుక్రభగవానుడు. 8, 9, 10 స్థానాలు 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క సంచారము శుభ ఫలితములనే ఇస్తుంది. అయితే ఆ రెండింటికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ 2 రోజులే ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ రావటమో లేదా ఇంక్రిమెంట్ పెరగటమో లేదా మంచి పేరు రావటమో, అది ప్రైవేట్ సంస్థ కావచ్చు
ప్రభుత్వ సంస్థ కావచ్చు, ఏదైనా సరే మీకు అక్కడ అనుకోని ఫలితాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి కొంచెం లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే మీకు అక్కడ కూడా మీకు సానుకూలమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంటుంది వాటి కళల ద్వారా. ఆ విధంగా టీవీ రంగంలో, సినిమా రంగంలో ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన కాలంగా ఈ 10 రోజులు మనం చెప్పుకోవచ్చు శుక్రుని వల్ల. ఇకపోతే ఏకాదశి స్థానంలో మనకి ఈ శని యొక్క సంచారం జరుగుతోంది. ఏకాదశి స్థానంలో శని యొక్క సంచారం కూడా మనకి అద్భుతమైనటువంటి మంచి సుఫలితాలన్నీ ఇస్తుంటే తద్వారా కొంచెం మంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అన్నగారులు ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి, డబ్బులు సంపాదన కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఒక వ్యవహారం కనుక మొదలుపెట్టినట్టయితే అందులో పూర్తిగా మీరు మీ నైపుణ్యం కనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. అలాగే కొంచెం అలంకారాలను కూడా ప్రీతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది లాభస్థానంలో శని యొక్క సంచారం వల్ల. ఈ విధమైన ఫలితాలు వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం అంత శుభ ఫలితాలు ఇవ్వచారదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ కాలంలో ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నుంచి 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి గోచార ఫలితాల్లో ఈ విధమైన ఫలితాలు మీకు కనబడతాయి. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ రాశుల వారికి అంటే మేషరాశి వారికి పర్వాలేదండి, ఈ 4 గ్రహాలు శుభప్రదంగాను 4 గ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, అంచేత పర్వాలేదు. 4 గ్రహాలు శుభము, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా వీరికి శుభాశుభలతలు అందరికీ ఉంటాయి, అందులో సందేహం లేదు. ఇక్కడ మేషరాశి వారికి సో 4 అట్లా 4 ఇట్లా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కార్యం ప్రారంభిస్తే కొత్తగా కూడా మీరు ముందుగా ధైర్యంగా వెళ్ళవచ్చు అని చెప్పవచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ మేషరాశి వారికి సంభవిస్తూ ఉన్నాయి. అయితే ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి మనం చెప్పుకున్నట్టుగా నవగ్రహ సంబంధమైనటువంటి ఏదైనా సరే చేసుకోండి, మీకు శుభాలు కలుగుతాయి. అట్లాగే పోయినసారి కూడా మనం చెప్పుకున్నాము, చిన్న చిన్న గుడులకు సహాయం చేయండి. మనసా వాచ కర్మణ ఏ విధంగా చేసినప్పటికీ పర్వాలేదు, ఆర్థికంగా చేసినా పర్వాలేదు, వాటి మెయింటెనెన్స్ కూడా ఏదో భక్తుడికి కాస్త భక్తి ఎక్కువైపోయి అక్కడ దేవుడి కల్లో కనిపించే ఏదో గుడి కట్టమంటాడు, కట్టేస్తారు అక్కడ వరకు అప్పో సప్పో చేసి ఆ తర్వాత దాన్ని మొయ్యటువంటి దాన్ని భారం మొయ్యటం అనేటువంటిది అతనికి అసాధ్యమైనటువంటి పనిగా ఉంటుంది, చాలా కష్టపడుతూ ఉంటారు. అటువంటి గుళ్ళకి మీరు ఏదో మీకు చూచినంత సహాయం చేయండి, భరించగలిగితే మొత్తం భరించండి, మీ శక్తి మేరకు ఆ గుడిని ఉద్ధరించాకైతే చేయండి. మనకు సనాతన ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ నవగ్రహాల యొక్క దుష్ఫలితాలు పోవటమే కాకుండా మీరు మంచిగా మోక్షాన్ని పొందడానికి కూడా మంచి మార్గం సుగమం అవుతుంది. ఇది గమనించి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. శుభం భూయాత్.